తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతో నేరుగా సంబంధం ఉండేటువంటి ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి రంగంలో గొప్ప మార్పులు రావాలి, ప్రజలకు మంచి మేలు జరగనటువంటి సంకల్పంలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో గౌరవ సహచర మంత్రివర్యులు కేటీ రామారావు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, అదేవిధంగా హైదరాబాద్ నుండి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇందులో సభ్యులుగా ఉన్నారు. గతంలో వైద్యం విషయంలో అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘం ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజలు భయాందోళన పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకి ఇక్కడే చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైన సందర్భంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా యునానిమస్గా గత 7 నెలల నుంచి వైద్య రంగంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ల నుంచి మొదలుపెట్టి శానిటేషన్ వర్కర్ వరకు 108 కానీ 104 కానీ 102లో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు, మా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, డిపార్ట్మెంట్ నడిపేటువంటి హెచ్ఓడీస్ కావచ్చు, మాతో సహా అందరూ ఏ దవాఖాన తెరవన్నాడు, ఏ డాక్టర్ ముందుకు రాన్నాడు, ఏమైద్దో అనేటువంటి ఆందోళన ఉన్ననాడు ప్రజలకు ధైర్యాన్ని కలిగించి భరోసానిచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల్ని ఆదుకున్నటువంటి ఈ శాఖకి సంపూర్ణంగా అభినందన తెలియజేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక సాధ్యం కాని పనులను అమలు చేసి ప్రజలకు మేలైన వైద్యాన్ని అందించడం ద్వారా, మేలైన సౌకర్యాలని అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కేరళ తమిళనాడు తర్వాత 3వ స్థానాన్ని సంతరించుకున్నది. ముఖ్యమంత్రి గారు పదే పదే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తలాపుకు సాగరున్న, తాగే నీళ్లకు నోచుకొని జిల్లా నల్లగొండ జిల్లా, ఫ్లోరైడ్తో నడుములు వంకరపోయిన, కాళ్ళు వంకరపోయిన ప్రజలు, ఫారెస్ట్ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే ఆ నీళ్లు తాగితే వేలాది మంది వైరల్ ఫీవర్స్తో రకరకాల జబ్బులతో చనిపోయిన పరిస్థితి చూసినప్పుడు దీనికి చరమగీతం పడాలని చెప్పి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత, కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత, మిషన్ భగీరథ స్కీమ్తో ఇంటింటికి నీళ్ళు వచ్చి కేసీఆర్ గారు కిట్ తర్వాత బాల్య వివాహాలు తగ్గిపోయి, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి మహిళలకి గర్భిణీ స్త్రీలకి ఆదుకున్న తర్వాత స్టంటెడ్ గ్రోత్ ఉన్న పిల్లలు పుట్టుకు తగ్గిపోయింది, పిల్లల మరణాలు తగ్గిపోయినాయి, ఇవాళ తల్లుల మరణాలు కూడా తగ్గిపోయినాయి. తెలంగాణ వచ్చే నాటికి
ఎంఎంఆర్ తెలంగాణ వచ్చేనాటికి ఎంఎంఆర్ 92 ఉంటే ఇవాళ 63 తగ్గిపోయింది. డెలివరీ సందర్భంలో తల్లుల మరణాలు తెలంగాణ వచ్చేనాటికి 92 ఉంటే ఇవాళ 63 తగ్గిపోయింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో తగ్గనంత మరణాలు తగ్గినటువంటి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం చేత సంస్థల చేత గుర్తింపు పొందిన రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా పిల్లల మరణాలలో కూడా, చిన్నపిల్లల మరణాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడికి 39 ఉండే, ఇవాళ అది 26 తగ్గిపోయింది. 26 తగ్గిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాలలో దూసుకుపోతున్నటువంటి, గొప్పగా సేవలందించిన రాష్ట్రంలో మరింత గొప్పగా ప్రజలకు మేలైనటువంటి వైద్యాన్ని అందించే దాంట్లో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం అనేక రకాల సూచనల్ని, సలహాలని చేసి ఆ రిపోర్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళ సబ్మిట్ చేయబోతా ఉన్నాం. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్లు దేశంలో ఎక్కలేని పద్ధతులలో వాళ్ళ కొంత మెరుగైనటువంటి జీతభత్యాలు ఇచ్చి వాళ్ళ సర్వీసెస్ని గొప్పగా వాడుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్ ఈ స్కీమ్ తెచ్చినాడు వాళ్ళకు వచ్చేటువంటి జీతభత్యం కేవలం 1800 రూపాయలు మాత్రమే. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతంలో చాలా కీలకమైన వాళ్ళు, వాళ్ళు ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ఆస్పెక్ట్లో, ప్రజల్ని చైతన్యపరిచే విషయంలో వాళ్ళ పాత్ర గొప్పదని చెప్పి ఇవాళ ఆశా వర్కర్లకి ఎక్కువ సాలరీస్ ఇచ్చి వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం. అదేవిధంగా సబ్సెంటర్లు కూడా వెల్నెస్ సెంటర్గా మార్చడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప కృషి చేస్తుంది. వాటిని మరింత స్ట్రెంగ్తన్ చేయడం కోసం కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎస్సి స్థాయిలో ఓపీ ఇవాళ ఏదైతే కొనసాగుతుందో రాబోయే కాలంలో పిఎస్సి స్థాయిలోనే ప్రజలకు అక్కడ మేలైన సూచనలు, అదేవిధంగా మందులిచ్చేటువంటి దానికోసం కూడా పిఎస్సిని స్ట్రెంగ్తన్ చేయబోతా ఉన్నాం. సిఎస్సీలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జిల్లా హాస్పిటల్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అనుబంధం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలల్లో హాస్పిటల్ బెడ్ల నెంబర్ని బట్టి, హాస్పిటల్ కెపాసిటీని బట్టి ఆ హాస్పిటల్లో ఉండాల్సినటువంటి సిటీ స్కాన్లు కానీ లేదా ఎంఆర్ఐ కానీ, అదేవిధంగా ఇతరత్ర ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలని, తద్వారా ప్రజలకి ప్రైవేటు వైద్యానికి పోకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ వైద్యంతో ప్రభుత్వ హాస్పిటల్లోనే మంచి వైద్యాన్ని అందించే దానికోసం ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంది. ఎంఆర్ఐ లెక్కలేవు, సిటీ స్కాన్లు ఎక్కర్లేవు, ఎక్స్రే మిషన్లు ఎక్కర్లేవు, పెథలాజికల్ ల్యాబ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని పెద్దలు ఒక హాస్పిటల్ బై హాస్పిటల్ అన్నీ కూడా చర్చించుకొని వాటిని ఇలా మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి ముఖ్యమంత్రి గారికి అది నివేదిక పంపబోతా ఉన్నాం. అదేవిధంగా కిడ్నీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. బయట తలడిల్లిపోతూ ఉన్నారు. ఈ కిడ్నీ, లివర్, హార్ట్ ఇలాంటివన్నీ కూడా నిమ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియాలో దాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దీన్ని మరింత మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో విస్తరించుకొని పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీలోనే ఒక రూపాయి కూడా ప్రజల మీద భారం పడకుండా వీటిని చేయాలని, దీనికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కానీ, దీనికి సంబంధించి కొంత మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసుకొని దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటివరకు 10 సంఖ్యలో మాత్రమే ఈ ట్రాన్స్ప్లాంట్ జరుగుతూ ఉండే,
దీని విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని జరిగేటట్టుగా దాని కొన్ని మార్పులు చేర్పులు అవసరమైతే చట్టంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని కొంత అది ప్లాన్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కూడా ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వికల్ క్యాన్సర్ కానీ ఇతరత్ర క్యాన్సర్ పెరుగుతున్న సందర్భంలో లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో ఇంకొక బ్లాక్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి మొన్ననే పెట్ స్కాన్ లాంటిది నిమ్స్లో కూడా పెట్ స్కాన్ లాంటిది కొంత సమకూర్చుకున్నాం. దాదాపు రెండింటిలో కలుపుకొని 35 కోట్ల రూపాయలతో అది సమకూర్చుకున్నాం. మొన్ననే స్టెమ్ సెల్ లాంటిది అవి కూడా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఈ బ్లడ్ క్యాన్సర్ ఈ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా నిమ్స్లో కానీ మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కానీ పూర్తి స్థాయిలో చేయడం కోసం దానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం కూడా మేము ముఖ్యమంత్రి గారికి నివేదించబోతున్నాం. దాంట్లో ఇప్పటికే 90% సమకూరినాయి. ఇంకొక 5-10% యాడ్ చేస్తే దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో వాడుకునేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ కావచ్చు, సబ్ సెంటర్ కావచ్చు, పిఎస్సి కావచ్చు గొప్పగా పనిచేస్తుంది. కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పటివరకు ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లు ఏమవుతున్నాయో ఇంత జనాభాకి, ఎందుకంటే రోజు రోజుకి పట్టణీకరణ పెరుగుతున్న సందర్భంలో కోటి జనాభా హైదరాబాద్ దాటిపోయిన సందర్భంలో ఇక్కడ బస్తీలు వేల సంఖ్యలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 300 బస్తీ దవాఖానలకు మాకు శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో 198 బస్తీ దవాఖానలు ఇప్పటికే అవి బ్రహ్మాండంగా ఫంక్షన్ అవుతూ ఉన్నాయి. ఇంకొక 26 బస్తీ దవాఖానలు కూడా ఇక్కడ ఈ నెలలో ఓపెన్ చేయబోతున్నాం. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ మూత్ర పరీక్షలు చేయాలన్నా, రక్త పరీక్షలు చేయాలన్నా, తెమడ పరీక్షలు చేయాలన్నా ప్రైవేట్ ల్యాబులలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇవాళ ఐపీఎం ఇక్కడ నారాయణగూడలో పెట్టుకున్నాం. అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటుగా అన్ని బస్తీ దవాఖానలు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని దానికి అనుసంధానం చేస్తూ ఉన్నాం. దాదాపు 60 రకాల టెస్టులు, 55 మా దగ్గర, ఒక 5 అక్కడ, 60 రకాల టెస్టులు ఇప్పటికే చేస్తూ ఉన్నాం. దీనికి అనుబంధంగా మనం మధ్యలో ఎక్స్రేల కోసం కానీ, ఈసీజీ చేయడం కోసం కానీ, ఇతరతర టెస్టుల కోసం హైదరాబాద్ని 8 జోన్లుగా విభజించుకొని, హైదరాబాద్ 8 జోన్లుగా విభజించుకొని ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క సెంటర్ని దీన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా త్వరలోనే చేయబోతున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ టెస్టుల పేట వేలాది రూపాయలు, ల్యాబొరేటరీ టెస్టుల పేట వేలాది రూపాయలు, ఈసీజీల పేట కానీ లేకపోతే ఎక్స్రేల పేట కానీ చేస్తూ ఉంటాయి కాబట్టి